తెలంగాణ మూడో అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలలో ఎనభై రెండు మందిపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వెల్లడించింది సీరియస్ క్రిమినల్ కేసులు యాభై తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై ఉన్నట్లు తెలిపింది ఈ వివరాలను అభ్యర్థుల అఫిడవిట్ల ఆధారంగా వెల్లడించినట్లు పేర్కొంది ఇక అత్యధికంగా సీఎం రేవంత్ రెడ్డి గోషా మహల్ ఎమ్మెల్యే రాజత్ సింగ్ పై తొమ్మిది కేసుల చొప్పున నమోదైనట్లు తెలిపింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల అఫిడవిట్లను పరిశీలిస్తే డెబ్బై మూడు మంది ఎమ్మెల్యేలపై మాత్రమే క్రిమినల్ కేసులు はい。 ప్రస్తుతం ఒక ఎమ్మెల్యేపై మర్డర్ కేసు ఉండగా ఏడుగురిపై హత్యాయత్నం కేసులు నమోదైనట్లు వెల్లడించింది ఇద్దరు ఎమ్మెల్యేలపై మహిళలను వేధించిన కేసులు నమోదయ్యాయి కాంగ్రెస్ నుంచి గెలుపొందిన అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలలో యాబై రెండు మంది క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు బీఆర్ఎస్ నుంచి ఇరవై బీజేపీ నుంచి ఏడుగురు సిపిఐ నుంచి ఒకరు ఎంఐఎం నుంచి నలుగురు ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు వెల్లడించింది సీరియస్ క్రిమినల్ కేసుల విషయానికి వస్తే కాంగ్రెస్ నుంచి ముప్పై ఒకటి మంది బీఆర్ఎస్ నుంచి పదిహేడు మంది బీజేపీ నుంచి ఏడుగురు సిపిఐ నుంచి ఒకరు ఎంఐఎం నుంచి ముగ్గురు ఉన్నారు